మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ షరణ్ టీవీ. జబర్దస్త్ షోలో సినిమాలపైన రాజకీయాల మీద పంచులు వేయడం సర్వసాధారణం. గతంలో హైపరాది ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలపై కొంచెం అవమానకరమైన పంచులు వేసేవాడు. అలా చేసినందుకుగాను అతనికి చాలామంది బాగానే చివాట్లు కూడా పెట్టారు. ఆది విషయం వదిలేస్తే ఇప్పుడు బుల్లితెర కమల్ హాసన్ గెటప్ శ్రీను కూడా ఆదిలాగానే సమకాలీన రాజకీయాలపై పంచు వేసి ఇరకాటంలో పడ్డాడట. సాధారణంగా గెటప్ శ్రీను రాజకీయాల జోలికి వెళ్లడు, కానీ డిసెంబర్ 6న ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో సుడిగాలి సుధీర్ స్కిట్లో గెటప్ శ్రీను వేసిన పంచ్కు జడ్జి స్థానంలోని రోజా షాక్ తిన్నట్లు సమాచారం. ఆ స్కిట్లో భాగంగా ఆటో రామ్ ప్రసాద్, ఎవడ్రా వీడు, కొత్తగా వచ్చాడు, అంతా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, ఇండస్ట్రీకి ఎప్పుడొచ్చావురా అని గెటప్ శ్రీను ప్రశ్నించగా, రాత్రే బస్ ఎక్కొచ్చాను సార్ అని సమాధానం ఇవ్వగానే జడ్జ్ రోజా జోక్యం చేసుకుని, ఏంటి ఎర్రబస్సా అని అడుగుతుంది. దాంతో కలర్ మార్చేశారు అని గెటప్ శ్రీను పంచివేస్తాడు. ఇక ఇది విన్న రోజా లైట్గా పళ్ళు కొరుకుతూ పైకి నవ్వుతూ మిక్సడ్ హావభావాలతో గెటప్ శ్రీను వేసిన పంచ్కు రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత శ్రీను బాగా సైలెంట్ అయిపోతాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ జెండా రంగులను వేస్తుందని ప్రతిపక్ష పార్టీల నుంచి ఫుల్గా ఆరోపణలు వస్తున్నాయి. అయితే గెటప్ శ్రీను దాన్నే ఉద్దేశించి పంచులు వేశాడని సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా వైసీపీ నేత రోజా ముందు అలా పంచువేసి బాగా బుక్ అయిపోయాడు శ్రీను. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ షరణ్ టీవీ.